ఈ రోజు మనము ఒబిసిటీ మోకాల నొప్పులకు ఎటువంటి సంబంధం ఉందో తెలుసుకుందాము ఈ రోజు రేపుల్లో మోకాల నొప్పులు చాలా కామన్ ప్రతి ఏజ్లో మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి అండ్ ఇంతకుముందు మనము అమెరికా యూరోప్లోనే ఒబిసిటీ అనేది కామన్గా ఉంటూ వస్తూ ఉంది కానీ ఈ రోజు రేపుల్లో వేరియస్ రీజన్స్ వల్ల ఇండియాలో కూడా ఈ ఒబిసిటీ అనేది కామన్ ప్రాబ్లం ప్రాబుల్ ఇది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది మెయిన్ రీజన్ ఏమంటే మనము సెడెంటరీ యాక్టివిటీకి చాలా అలవాటు పడతా ఉన్నాం చాలా వరకు ఇండోర్స్ లో ఐటీ ప్రొఫెషన్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ కూర్చొని పనిచేయడము ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనం తినే ఫుడ్ లో ఎక్కువగా ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఒబిసిటీ అనేది చాలా కామన్ గా అవుతుంది ఇది కామన్ ప్రాబ్లం ముందు ముందు ఎక్కువ కావడానికి పాసిబిలిటీ ఉంది ఈ రోజు రేపుల్లో యంగ్స్టర్స్ లో చిల్డ్రన్ లో కూడా ఈ ఒబిసిటీ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం అవుతుంది సైంటిఫికల్లీ ఒబిసిటీకి నీ పెయిన్కు డైరెక్ట్ రిలేషన్ అంటూ లేదు ఎన్నో రీసెర్చ్ ఎంతో పబ్లికేషన్స్ అయ్యాయి ఒబిసిటీ వల్ల నీ పెయిన్స్ కానీ ఆస్టియోఆర్థైటిస్ వస్తుంది అని కానీ ఇక్కడ ఎవిడెన్స్ మనకి లేదు కానీ ఎవరిలో అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ టెండెన్సీ ఉందో వాళ్ళ ఫ్యామిలీస్ లో ఆస్టి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కు ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవో ఆరు ఎవరికైతే బిగినింగ్ ఆఫ్ ఈ ఆర్థరైటిస్ ఉందో వారిలో ఒబీసిటీ ఉంటే సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మోకాళ్ళు కూడా తొందరగా అడిగిపోవడానికి పాసిబిలిటీ ఉంది దీని రీజన్ ఏంటంటే ఈజ్ సైంటిఫికలీ ప్రూవెన్ బయోమెకానికల్లీ ఏమవుతుందంటే మనం నార్మల్గా వాక్ చేసినప్పుడు ప్లేన్ గ్రౌండ్ లో వాక్ చేస్తే మోకాళ్ళ పైన మన బరువు ఎంత ఉందో ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ ఆఫ్ మన వెయిట్ అంత బరువు పడుతుంది అదే మెట్లు ఎక్కి దిగినప్పుడు మన వెయిట్ మోకాళ్ళ పైన ఎంత పడుతుంది అంటే ట్వెల్వ్ టైమ్స్ ఆఫ్ మన బాడీ వెయిట్ అదే విధంగా కింద కూర్చొని లేనప్పుడు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ మోకాళ్ళ పైన పడుతుంది ఇది ఎందుకు పడుతుందంటే మన బాడీ వెయిట్ కాకుండా కండరాలు కంట్రాక్ట్ అయినప్పుడు అంత ఫోర్స్ జనరేట్ అవుతుంది సో ఎవరైతే ఫిఫ్టీ కేజీస్ ఉన్నారో అది టెన్ టైమ్స్ అంటే నియర్లీ థౌజండ్ కిలోస్ ఆఫ్ లోడ్ తీసుకుంటుంది నీ జాయింట్ అందుకని ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయో టెండెన్సీ ఉందో ఆర్ ఆల్రెడీ ఆర్థరైటిస్ ఎస్టాబ్లిష్ అయిందో వారిలో ఒబీసిటీ ఉండడం వల్ల ఈ సిమ్టమ్ చాలా సివిర్గా ఉంటాయి అదేవిధంగా ఫర్దర్ ప్రోగ్రెషన్ కూడా ఎక్కువగా కావడానికి పాసిబిలిటీ ఉంటుంది అందుకని ఈ ఒబీసిటీ తగ్గించడం వల్ల మోకాల నొప్పులు ఉన్న వాళ్లకు ఒబీసిటీ తగ్గించడం వల్లనే ఈ సిమ్టమ్స్ కంట్రోల్ కావడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఒక వన్ కేజీ తగ్గినా కూడా పైన టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ తగ్గుతుంది అందుకని ఇనీషియల్ స్టేజెస్లో ఎవరికైతే ఈ మోకాల నొప్పులు వచ్చాయో వారు జాగ్రత్తగా డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసి ఈ వెయిట్ తగ్గించడం వల్ల సిమ్టమ్స్ కంట్రోల్ అంటే నొప్పి కంట్రోల్ అవుతుంది ఫర్దర్ అరుగుదల కూడా కంట్రోల్ కావడానికి గుడ్ పాసిబిలిటీ ఉంది అంటే చాలా మంది వస్తూ ఉంటారు సార్ మేము ఏమి తినడం లేదు బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ కూడా చాలా తక్కువగా నైట్ కూడా చాలా తక్కువ తింటాము అయినా నా బరువు తగ్గడం లేదు కానీ డీటెయిల్గా అడిగితే ఏముంటుందంటే బ్రేక్ఫాస్ట్ తగ్గిస్తారు లంచ్ తగ్గిస్తారు డిన్నర్ కూడా కొంచెం తగ్గిస్తారు కానీ ఇన్ బిట్వీన్ స్నాకింగ్ అంటాం అంటే ఫ్రైడ్ థింగ్స్ అంటే బజ్జీలు ఫ్రైడ్ వెజిటబుల్స్ ఫ్రైడ్ ఎనీ ఫ్రైడ్ థింగ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ డైట్ కంటే అది ఎక్కువ క్యాలరీస్ ఇస్తూ ఉంటుంది డ్రింక్స్ తాగడం కూల్ డ్రింక్స్ ఇటువంటివి షుగర్ ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ అవుతుంది సింపుల్ ఈక్వేషన్ ఏంటిదంటే మనం ఎంత డిపాజిట్ చేస్తున్నామో మన బాడీలో అంత విత్డ్రా చేయాలి లైక్ బ్యాంక్ బ్యాంకులో మనం హండ్రెడ్ రూపీస్ చేసి డిపాజిట్ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ డిపాజిట్ చేస్తే మైనస్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అదేవిధంగా మన బాడీలో ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ కానీ థౌజండ్ క్యాలరీస్ డిపాజిట్ చేసి దానికంటే ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్కువ విత్డ్రా చేసినాం అనుకో బై వే ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్గా వెయిట్ తక్కువ అవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ వన్ అండ్ చాలా మంది ఏమంటుంటారు సార్ నేను అన్నం పూర్తిగా బంద్ చేశాను సార్ అన్నం తినడం లేదు అయినా వెయిట్ తగ్గడం లేదు ఏం తింటున్నాం అంటే చపాతీలు తింటున్నా సార్ రెండు మూడు చపాతీలు చపాతీలైనా వీట్ వీట్ అంటే కార్బోహైడ్రేట్స్ రైస్ అయినా కార్బోహైడ్రేట్స్ సో చపాతీల ఆర్ చపాతీలు తిన్నా రైస్ తిన్నా సేమ్ ఒకే విధంగా ఉంటుంది అందుకని చపాతీలు రైస్ అంటే కార్బోహైడ్రేట్ తగ్గించేసి ప్రోటీన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల స్పెషల్లీ నైట్ మీలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు డయాబెటిక్స్ టెండెన్సీ ఉన్న వాళ్లకు నైట్ టైము ఎర్లీగా తినేసేసి సెవెన్ సెవెన్ థర్టీకి తినేసేసి ప్రోటీన్ ఫుడ్ చికెన్ మటన్ ఆర్ ఎనీ దాల్ ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీనేషియస్ ఫుడ్ అలాంగ్ విత్ కొంచెం వెజిటబుల్స్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఈ మన కార్బోహైడ్రేట్స్ లోడ్ క్యాలరీస్ తక్కువ అవుతుంది వెయిట్ తగ్గించడానికి వీలవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిట్ తగ్గించడం అనేది మనం స్పెండ్ చేయాలి నార్మల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకొని ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసి వెయిట్ తగ్గించాలి పూర్తి డైటింగ్ చేసి వెయిట్ తగ్గించడం అనేది కూడా అంత మంచిది కాదు అడ్వైజబుల్ కాదు మనం నార్మల్ మనకు అవసరం ఉన్న ఆహార పదార్థాలు తీసేసుకొని ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టడం ఇన్ ద వే ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏంటిదంటే వాకింగ్ కానీ రన్నింగ్ జాగింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంకో విషయం ఏంటంటే సార్ మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మోకాళ్ళు అరిగిపోయామని చెప్పారు ఇప్పటి నుంచి నడవకూడదు అని చెప్పారు అది మంచి అడ్వైస్ కాదు ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ నడవడం వల్ల స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండి మన జాయింట్కి న్యూట్రిషన్ వచ్చి వెయిట్ తగ్గుతుంది దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కానీ నడవడం అనేది ప్లేన్ గ్రౌండ్లో నడవాలి మెట్లు ఎక్కడ దిగడం అనేది తగ్గించాలి కింద కూర్చోవడం తగ్గించాలి కానీ ప్లేన్ గ్రౌండ్ వాకింగ్ ఒకేసారి వన్ అవర్ కాకుండా మేబీ త్రీ టైమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉదయము మధ్యాహ్నము సాయంత్రం బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కండరాలు స్ట్రాంగ్ అవుతాయి ప్లస్ మనం ఎనఫ్ క్యాలరీస్ స్పెండ్ చేయగలుగుతాం అది చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా మంది ఓ సార్ ఏమంటారు సార్ నేను డైలీ వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఉన్నాను అయినా నా వెయిట్ తగ్గడం లేదు డీటెయిల్ కడితే ఏం చేస్తారు వాళ్ళు చేసేదంతా వన్ అవరే మిగతా టైంలో బెడ్ మీద కానీ సోఫా మీద కానీ కూర్చొని రిలాక్స్ కావడము స్నాక్స్ తినడం అవుతుంది సో ఈ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ఎడిషన్ టు మన డే టు డే యాక్టివిటీస్ మన డేలో ఎంత యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉన్నామో దాంతోపాటు ఎడిషనల్ వాకింగ్ చేయడం వల్లనే మన వెయిట్ తగ్గుతుంది అంటే చిన్న షాప్కి వెళ్ళాలనుకోండి స్టాఫ్ కార్ తీసుకెళ్ళడం వల్ల కార్ తీసుకోకుండా నడవడం వల్ల చాలా మంచిది అదే టూ ఫ్లోర్స్ ఉందనుకోండి లిఫ్ట్కు వెయిట్ చేసే బదులు నడవడం ఎవరికైతే మోకాలు ఉన్నప్పుడు లేవు మెట్లు ఎక్కడము ఆరు ర్యాంప్ మీద వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనకు మనకు తెలియకునే క్యాలరీస్ స్పెండ్ చేస్తూ ఉంటాం జనరల్ గా ఈ రోజు రేపులో వాచెస్ మనకు తెలిసిన పీడోమీటర్ మనం ఎన్ని స్టెప్స్ తీసుకున్నామని ఎయిట్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యంగ్ పీపుల్ ఫిట్ వాళ్ళకు సో డైలీ మనము ఎయిట్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ నడిచామనుకోండి చాలా వరకు మన వెయిట్ తక్కువ అవుతుంది కంట్రోల్ కావడానికి ఉంటుంది అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఒబీసిటీ ఉన్న వాళ్లకు మోకాళ్ళ నొప్పులు బిగినైన వాళ్లకు వెయిట్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనము నార్మల్ న్యూట్రియన్స్ తీసుకుంటూ ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది ఇంపార్టెంట్ ఆ విధంగా మనం వెయిట్ తగ్గించడం వల్ల మన మోకాల్లో నొప్పులు తక్కువైతాయి అదేవిధంగా ఫర్దర్ డ్యామేజ్ కూడా ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది